అమ్మా నేను సరంగ ఆత్మలో నేను చూసినప్పుడు నేను హాస్పిటల్ సర్జరీ నేను చూస్తున్నాను సర్జరీ 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 ఆ గంటల వరకైనా సర్జరీ అయిందమ్మా నాకు ఈ ఐ అయింది ఐ కాలేదు బ్రదర్ ఆహా చేసుకుందాం అనుకుంటున్నాను లెఫ్ట్ ఐ సర్జరీ అయింది మీ రైట్ ఐ సర్జరీకి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఓకే నీ అదే చూస్తున్నాను అమ్మా సరంగ నేను చూసినప్పుడు వెయిట్ ఏదో చిన్నపాటి అపార్ట్మెంట్ నేను చూస్తున్నాను నేను ఆకలకొల్ల చూసినప్పుడు అది నాకు చాలా ఓల్డ్ అపార్ట్మెంట్ లా కనిపిస్తుంది ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు సడన్ గా సిక్నెస్ రావడం నేను చూస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేను ఉండేవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు మీకు ఏందమ్మా సిక్నెస్ వచ్చింది అప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఎన్నాలైంది 18 ఫ్రమ్ 18 ఓకే వెయిట్ నేను ఆకలకొల్ల చూసినప్పుడు ఈ అపార్ట్మెంట్ పక్కన ఇంకొకరు ఉండేవాళ్ళు ఆ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో చనిపోయారమ్మా పైకెళ్ళి పైనుంచి కింద పడి చనిపోయారు అవునా ఎందుకంటే నేను ఏమని చెక్ చేసినప్పుడు నాకు ప్రభు నాకు చిన్నపాటి అపార్ట్మెంట్ చూస్తున్నాను ఈ అపార్ట్మెంట్ లోనే ఈమెకు సిక్నెస్ స్టార్ట్ కావడం చూస్తున్నాను ఎందుకంటే అక్కడ ఎవరో సిక్నెస్ తో లైక్ ఏదో పెయిన్ ఉండి బాగా బాధ ఉండి పెయిన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు సూసైడ్ చేసుకున్న తర్వాత ఏ దురాత్మ అయితే ఆ వ్యక్తిని పీడించిందో అదే దురాత్మ ఈ అమ్మను పీడించడం నేను చూస్తున్నాను అందువల్ల 2018 అమ్మ 1 2 3 4 నాలుగు మాసాల పాటు ఎవరికి సరిగ్గా నిద్ర పట్టకపోయేది మీకే ఇప్పటికీ మీరు చూసినప్పుడు ఎవరికమ్మా కళ్ళ ముందు ఏదో ఇట్లా పాకినట్టు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది కళ్ళ ముందు మనిషి కానే కాదు కానీ ఏదో ఒక భూతం లేక దురాత్మ యొక్క ఆకారం ఏదో జస్ట్ ఒక స్మోక్ లాగా ఏదో అలా ఇలా బైపాస్ అయినట్టుగా మీరు చూస్తున్నారు బ్లాక్ వన్ అది పైకి వస్తుండే తోస్తుండే అనమాట అది మీ పైకి వస్తుండే మీరు తోసేస్తా ఉన్నారు ఓ ఈ దురాత్మ ఏంటంటే ఈ బిడ్డను అటాక్ చేస్తా ఉంది ప్రభు నాకు సెలవిస్తున్నాడు ఈమె స్వస్థ కోసం ప్రార్థించమని చెప్తున్నాడు అమ్మా మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు వైట్ సడన్గా నేను ఆత్మలోకంలో వైట్ రికసు మనతు రికజి లెకే మరకోషికజ కిడ్నీ 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 ప్రాబ్లం చూస్తున్నాను కిడ్నీ పైన ఏమో ఉందన్నారు బ్రదర్ కానీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు కిడ్నీ పైన డాక్టర్స్ ఏదో ఉందని చెప్పారు నేను అదే చూస్తున్నాను కిడ్నీ మీ పెయిన్ మీద నాకు ఒక చీకటి కనిపిస్తుంది మీకు అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అవునమ్మా ఈ భాగంలో మీకు నొప్పి వస్తుంది కానీ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఖర్చు అవుతుంది అన్నారు సంచేత ఆ ఖర్చుకు డబ్బులు లేక మీరు అట్లా పెండింగ్లో పెట్టారు కానీ తరచు మీకు ఇక్కడ కిడ్నీ సైల మీకు నొప్పి వస్తూ ఉంటుంది అవునమ్మా ఈరోజు ఈ బిడ్డను దేవుడు స్వస్థపరచబోతున్నాడు సరణంగా నేనమ్మా గవర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ మీ మమ్మీ సెంట్రల్ గవర్నమెంట్ లో చేశారు చేసి రిటైర్ అయినారు చనిపోయారు అమ్మా మిమ్మల్ని నేను చూసినప్పుడు మీరు ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ అయిపోతున్నారు అవునమ్మా చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు సరంగా నేను చూసినప్పుడు అమ్మా ఏదో ఫ్యామిలీలో గొడవ నేను చూస్తున్నాను సపరేషన్ నేను చూస్తున్నాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నేను చూస్తున్నాను తర్వాత ఇది కోర్టుకి వెళ్ళిన నేను చూస్తున్నాను ఎవరిదైనా గొడవ బ్రదర్ యాక్చువల్లీ మా మమ్మీ నాకు ల్యాండ్ ఇచ్చింది అనమాట అది మా మమ్మీ ఇచ్చినప్పుడు అది ఓన్లీ 4 lakhs ఉండే ఐ థింక్ నౌ ఇట్ ఈస్ అప్ టు 80 lakhs ఓకే అయితే మా డాడీ ఏమో హౌస్ లో షేర్ కానీ సిస్టర్ కోర్ట్ కేసేసింది వేసేసి నాకేమి ఇవ్వద్దు అని చెప్పేసి అది మొత్తం ఆమెకి అని చెప్పేసి కేసేసింది ఓ దేవుడు ఆ విషయంలో కూడా న్యాయం చేయబోతున్నాడు అమ్మ మీరు అసలు ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నారు అది చెప్పండి వాళ్ళనే బ్రదర్ నాతో మాట్లాడితే బాగా నా గురించి ప్రేయర్ చేస్తే బాగా మీరు అక్కడ కూర్చొని నా గురించి ప్రార్థన చేస్తే బాగుండు మమ్మల్ని పిలిస్తే బాగుండు మీరు అనుకున్నారు నాకు హీలింగ్ వస్తుంది బ్రదర్ ప్రేయర్ చేస్తే హీల్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటా మీరు అనుకున్నారు వాక్షణమే ప్రభు నాతో మాట్లాడాడు ప్రవక్త ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ఆమె అక్కడ కూర్చొని ప్రార్థన చేసింది ఈరోజు దేవుడు ఈ బిడ్డను స్వస్థపరుస్తున్నాడు మీ చేతులు చాపండి కళ్ళు మూసుకోమా నజరేన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డను పీడిస్తున్నటువంటి కిడ్నీ పెయిన్ ఆ కిడ్నీ నొప్పి అలాగే అపార్ట్మెంట్లో ఆ సూసైడ్ ద్వారా వచ్చినటువంటి ఆ దురాత్మ నువ్వు నా స్వరాన్ని వింటున్నావు నా ఆస్థాని బిడ్డ మీద ఉంచుతుండగా నజరేన యేసుక్రీస్తు నామములో నజరేన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో నుంచి ఆ దురాత్మ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను
యేసు క్రీస్తు నామములో ఓ ఆమె అభిషేకం ఏమని ముట్టుతుంది. అభిషేకం అభిషేకం అభిషేకం. ఓ చూడండి, ఈ బిడ్డను అభిషేకం ముట్టుచుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను ముట్టుచున్నాడు. యేసు నామములో మీ నొప్పి, మీ కిడ్నీ పెయిన్ నొప్పి యేసు నామములో తొలగిపోతుంది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుచున్నాడు. యేసు క్రీస్తు నామములో చప్పట్లు కొట్టి ప్రభుని ఉత్సహిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా.